హరే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అందరికీ. నేను నా పేరు సందీప్. నేను ఒక 10 ఇయర్స్ ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను, స్కూల్లో చేశాను, ఇంటర్మీడియట్ కాలేజ్లో చేశాను, గురుకులలో చేశాను, అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్. అంటే ఒక టీచింగ్ విధానంలో నేను పిల్లల యొక్క మానసిక సామర్థ్యం, పిల్లల యొక్క అభిరుచి, పిల్లల యొక్క మెంటల్ స్టేజెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను అబ్జర్వేషన్ కాడికి. అంటే ఇక్కడ పిల్లలు, పేరెంట్స్, మనకు చదువు అంటే ఏమనుకుంటారు, తోటి విద్యార్థి ఏ విధంగా ఫీల్ అవుతాడు, వేరే విద్యార్థికి మార్కులు ఎక్కువ వచ్చేసరికి ఆ విద్యార్థి గొప్పవాడు, నేను తక్కువ అనే భావన కలుగుతుంది. ఈ మధ్యన పక్కింటి వాడికి 10 మార్క్స్ వచ్చినాయి, 10కు నీకు 5 వచ్చినాయి, 5/10 వచ్చినాయి, వానికి 10/10 వచ్చినాయి, పక్కింటికి 100/100 వచ్చినాయి, నీకు 78/100 వచ్చినాయి, ఎందుకు మిగతా 22 మైనస్ వచ్చినాయి అని ఈ విధంగా తల్లిదండ్రులు పోల్చడం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఏ విధంగా ఒక విద్యార్థి ఇంకో విద్యార్థితో పోల్చకండి. తన విద్యార్థిలో తన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏందో గుర్తించండి. ఫస్ట్ మీరు రోజు ఒక 1 అవర్ మన పిల్లల కోసం కేటాయించండి. మీరు ఎంత బిజీ ఉండొచ్చు, 24/7 మీరు అమెరికాలో ఉండొచ్చు, హాస్టల్ ఉండొచ్చు, యూరోప్లో ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, మన పిల్లలతోని ఒక 1 అవర్ స్పెండ్ చేయాలి. మన పిల్లల యొక్క మానసిక సామర్థ్యం ఎలా ఉంది, మన పిల్లల్ని మనమే మార్చాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అనేటు వాళ్ళు అసలైన వాళ్ళకు గురువు లాంటి వాళ్ళు కాబట్టి మన పిల్లల్ని మనమే డిస్కరేజ్ చేసుకొని, మన పిల్లల్ని మనమే పాడు చేసుకొని, అలా అని కూడా ఎంకరేజ్ చేసి ప్రతిదీ కొనివ్వకండి. వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వండి. ఒకవేళ కొనివ్వని చో వాళ్ళకు వివరంగా చెప్పండి, ఇది బెటా, ఇది కాదు అని. పిల్లలకు మధ్యన, తల్లిదండ్రులకు ఈ మధ్యన చాలా నేను చూసిన కాడికి పిల్లలు ఐఐటికి పంపిస్తున్నారు పిల్లల్ని. చైతన్య, నారాయణ కాలేజెస్, వికాస్, చైతన్య బాగా చెప్తారంట, నారాయణ వికాస్ బాగా చెప్తారు. నేను అన్ని కాలేజ్లో వర్క్ చేశాను, చైతన్య, నారాయణ కాలేజ్. ఫస్ట్ పిల్లగాని యొక్క మానసిక సామర్థ్యం ఎంత ఉంది, ప్రజ్ఞాలబ్ధి అంటారు మన చైల్డ్ సైకాలజీలో. ప్రజ్ఞాలబ్ధి అంటే MA/CA x 100 అనే ఒక ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఉంటుంది. మానసిక వయసు బై శారీరక వయసు x 100 అని ఒకటి ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఉంటుంది చైల్డ్ సైకాలజీ గురించి. అంటే పిల్లవాని యొక్క శారీరక శ్రమ ఎంత కష్టపడతాడు, వాని మానసిక వయసు ఎంత ఉంది, ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని పిల్లవానికి ఆ విద్యను మనము బోధించడానికి టీచర్స్ను అపాయింట్మెంట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పిల్లవానికి ర్యాంకు 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 అని కాకుండా చదువు అనేది ముఖ్యమే, కానీ పిల్లవానికి ర్యాంకులతోని వాని మానసికంగా ఒత్తిడికి గురి కావద్దు. ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతాడో అతడు ఆ చదువు మీద ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాడు. అసలు ఆ ఎప్పుడైతే ఒత్తిడికి లేకుండా చదువుతాడో ఆ పిల్లవాడు సక్సెస్ఫుల్ అవుతాడు. చదువే ఒకటే కాదు, వానికి డ్రాయింగ్ కాంపిటీషన్లో సక్సెస్ ఉందా, వానికి పెయింటింగ్లు ఉందా, వానికి ఆర్ట్స్ ఉందా, డ్యాన్స్, స్పోర్ట్స్, సాంగ్స్, డ్రామా, మిమిక్రీ, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్స్, వేరే వాళ్ళని నవ్విప్పి ఇవ్వడము, ఇది ఒక రంగంలో ఒక టాలెంట్. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మన పిల్లవాడిని ఏ రంగంలో టాలెంట్ ఉందో ఆ రంగం వైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఆ రంగంలో కంపల్సరీ ప్రతి వాడు మ్యాసేజ్ చదవాలి, ప్రతి వాడు నా కొడుకు ఐఐటి కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి అనే ఉద్దేశం మానుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్మింటన్ ఒక ప్లేయరు ఒక ఎర్నింగ్ చూడండి, అంటే ఆ బ్యాడ్మింటన్లో ఎంత హార్డ్ వర్క్ ఉంది, అంటే ఆ ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక సింగింగ్ కాంపిటీషన్స్ చూడండి, సింగింగ్ వల్ల ఎంతో ఎర్నింగ్స్ ఉన్నాయి. ప్రతి పిల్లవాడు ఐఐటి ర్యాంకే అయితే మిగతా వాళ్ళు ఏంది, అంటే ఆ పిల్లవానికి ఏ రంగంలో. కీబోర్డ్ మీద టైప్ చేయడం కొంతమందికి బాగా ఫాస్ట్గా టైప్ చేస్తారు, సెకండ్స్లో టైప్ చేస్తారు. నేను అబ్జర్వేషన్ అడిగిందంటే వానికి కీబోర్డ్ ఎంత ఫాస్ట్ అంటే అంత. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది పిల్లలకు. ప్రతి పిల్లవాని లోపల
అనంతమైన శక్తి ఉంది. ఆ అనంతమైన శక్తిని ఎవరు తీసుకొస్తారంటే తల్లిదండ్రులకు బాధ్యత కూడా చాలా ఉంది. ప్రతిదీ తల్లిదండ్రులు 24 గంటలల్లో ఒక గంట పిల్లవాని కోసం కేటాయించకుంటే మనం డబ్బు స్పెండ్ చేస్తున్నాం, కాలేజీలో 1 లక్ష రూపాయలు కడుతున్నాం, 2 లక్షలు డొనేషన్ కడుతున్నాం. మీరేమంటారంటే నేను 1 లక్ష రూపాయలు కట్టాను రా, ఏం చదువుతలేవు అది ఇది అని వాని మానసికంగా వాడు చెప్పాడా 1 లక్ష రూపాయలు కట్టమని చెప్పాడా? అదే వేరే వాళ్ళు, మా పక్కింటి అబ్బాయి వికాస్ చదువుతుండు, మా అబ్బాయి కూడా వికాస్లో చదవాలి బాగుంటుంది అక్కడ అని మీరు ఎంతో కష్టపడి పంపించారు. మిమ్మల్ని నేను తప్పుగా పడతలేను, ఓకే మీ యొక్క ఆలోచన విధానము పాజిటివ్ ఉంది ఓకే, బట్ ఒత్తిడికి లోను కాకుండా పిల్లవాణి లోపల ఉన్న శక్తి సామర్థ్యాల్లో గ్రహించి పిల్లవాడు ఏ రంగంలో అయితే అభివృద్ధి చెందుతాడో, వానికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలోకి పంపిస్తే పిల్లవాని యొక్క భవిష్యత్తు అంతకన్నా 1000 రెట్లు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతాడు. ఈవెందో రన్నర్ కావచ్చు, ఈవెందో బాస్కెట్బాల్ ప్లేయర్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ రంగంలోకి మీ పిల్లవాని యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి. కానీ ఒత్తిడికి లోని కావండి, పిల్లవానితోని తల్లిదండ్రులు పిల్లవానితో బాగా మాట్లాడండి, ఆ పిల్లవాని యొక్క టాలెంట్ను గుర్తించండి. పేరెంట్స్ ర్యాంకుల్లో ఏ జీవితాన్ని కావు. ఈ మధ్యన రీసెంట్గా చూసినాను, ఐఐటి ర్యాంక్ రాలేదని చెరువులో పడి చనిపోవడం చూశాను. అక్కడ అంటే ఆ ప్రాబ్లమ్స్ అర్థం కాక వాడు బాగా స్ట్రెస్, మ్యాథమెటిక్స్ అంటేనే ఒక కొంతమంది స్ట్రెస్కి గురైపోతుంటారు. అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికి, ఆ పిల్లవాని వల్ల బాగా స్ట్రెస్ గురై ఆ పిల్లవాడు వ్యాకులతకు చెందడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఏమనగా అంటే ఆ పిల్లవాణి లోపల ఉన్న టాలెంట్ను గుర్తించి ఆ టాలెంట్ ఆ వైపే, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ కావాలని ఏం లేదు, ఒక లాయర్ అవుతుండొచ్చు, ఒక డాక్టర్ అవుతుండొచ్చు, ఒక కాంపౌండర్ అవుతుండొచ్చు, ఒక నర్సులో కూడా అవార్డు, ఉత్తమ అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నర్స్ అని చిన్న చూడొద్దు, తన సేవ పేషెన్స్ కొంతమంది ఉంటారు. నేను అబ్జర్వేషన్ కాడికి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ ఓపిక కానీ వేరే వాళ్ళకు, నేను ఒక గురుకుల కాలేజీలో పనిచేశాను, లెక్చర్గా పనిచేసినప్పుడు ఒక అమ్మాయిని చూసిన, ఇంకో అమ్మాయికి దెబ్బ తాకితే తన నర్సు కన్నా ఎంతో చాలా చక్కగా పేషెన్స్తోని నేను అన్నాను అప్పుడే, అమ్మా నువ్వు నర్సు కన్నా ఎంత బాగా చేస్తున్నావు అమ్మా. అంటే ఆ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ నేను కాదంటలేను, బట్ ఆ అమ్మాయికి ఉన్న పేషెన్స్ నాకు కనబడ్డది ఏంటంటే ఆమెకు ఎంత పేషెన్స్తో ఎలా నీట్గా చేసినందుకు నువ్వు చాలా ఓపికతో. అట్లా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలోకి టాలెంట్ ఉంటుంది, కాబట్టి ఆ రంగంలోకి మనము తీసుకెళ్తే చాలా అద్భుతమైన అవార్డులు వస్తాయి, రివార్డులు అవార్డులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ పేరెంట్స్. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో అప్లోడ్ చేశాను, కాబట్టి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంట కొట్టండి.